हाय फ्रेंड्स वेलकम टू प्रसन्ना किचन मन रेसीपी वच्चेसी चिंतपंडु पुलिहोर चूडंडी चाला बागुंटदी अलागे टेस्ट कूडा अदिरिपोद्दी अंदर की इष्टमैन पुलिहोर पुलिहोर अंटे एवरु इष्टपडकुंडा उंटारु चेप्पंडी अदंटेने फस्ट वस्तारु तिनडानिकी मनकी अब्बा इवाल पुलिहोर चेसारा चाला बागुंदी नाकु इष्टम अनि अंटां कदंडी ఇప్పుడు మనం దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దామండి. ఇప్పుడు మనకి చింతపండు పులిహోరకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఆవాల పిండి అలాగే మినపప్పు శనగపప్పు అల్లం దంచుకున్నామండి. జీలకర్ర ఆవాలు పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు అలాగే ముందుగా ఉడకబెట్టిన రైస్ ని ఇలాగ నేను ఒక ప్లేట్ లో తీసుకున్నాను. ఇలాగ ఒక ప్లేట్ లోకి రైస్ అండి ఒక 2 కప్స్ రైస్ పైన ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకుందాం. पुलिहोर की आयल बहुत टेस्ट इप्ड मन इला आई वेड़ा पल्ली वेक पल्ली को सिमे वे एंकंटे लवंग बच फ्रई अकते आईते मन की पल्लील माड़पताई. इपड़ शनगपु అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి కూడా అలాగే కరివేపాకు ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేద్దాం అన్నం. ఇప్పుడు బెల్లం అండి అలాగే అల్లం కూడా ఇందులోనే ఇంగువ కూడా ఇంగువ కదండి పులిహోరకి బాగా మెయిన్ అలాగే పసుపు అండి సారీ మర్చిపోయాను నేను చూపించడం. ఇప్పుడు సరిపడనంత సాల్ట్ కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతది ఎందుకంటే చింతపండు కదా పులుపు అందుకని ఉప్పు బానే పడుతది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం లాస్ట్ గా ఆవాలు పొడండి. ఇది మామూలుగా అయితే మనం మిక్సీ ఆవాలు అల్లము ఆవాలు మిక్సీ చేసుకోవచ్చు పేస్ట్ కింద. నా దగ్గర పొడి ఉంది ఆవాల పొడి అలా చూపించాను మీకు. ఇప్పుడు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం. చూడండి మనం ఇలా దించి పెట్టుకున్నది పేస్ట్ మనం కొంచెం కొంచెం రైస్ లో వేసుకుందాం.
ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుందాం చూడండి మన పులిహోర అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామండి ఫ్రెండ్స్ చూసారు కదండి మన పులిహోర అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో గాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టండి నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి అలాగే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తది థాంక్యూ ఫర్ వాచింగ్ ప్రసన్నాస్ కిచెన్ మరికొన్ని కొత్త వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం।